నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావన నిరంతరము ఎవరైతే అభ్యాసం చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ యొక్క అవిద్య లేదా అజ్ఞానం సంపూర్ణంగా నశించిపోతుంది. ఎలా అయితే ఔషధం ద్వారా రోగం నశించిపోతుందో ఆ ప్రకారంగా అని 37వ శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం. అయితే నిరంతరము గనక ఈ బ్రహ్మ భావన అభ్యాసం చేస్తే అజ్ఞానం తొలగిపోతుంది, అది నిజమే. అయితే బ్రహ్మ భావన చేయటం, బ్రహ్మానుసంధానం చేయటం ఎలాగా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తూ ఉన్నారు. అంటే మనం ధ్యానపూర్వకంగా మన యొక్క యథార్థ స్వరూపాన్ని మనం తెలుసుకోవటానికి ఎట్లా ఆచరణలో ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి 38వ శ్లోకంలో చెప్తున్నారు. 38వ శ్లోకం చూడండి. వివిక్త దేశ ఆసీనో అంటే ధ్యానానికి మనం ఎట్లా సిద్ధపడాలి, ఆ తర్వాత ధ్యానంలో ఏవి ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి, అవన్నీ కూడా వరుసగా మనకు వస్తాయి. అందుకే ముందుగా చెప్తున్నారు, వివిక్త దేశ ఆసీనో, ఏకాంత ప్రదేశంలో కూర్చొని వివిక్త దేశ ఆసీనో, నలుగురు ఐదుగురు కూర్చున్న చోట కాకుండా ఏకాంతంగా కూర్చొని అన్నారు. అది ఎందుకో మనం తర్వాత చెప్తాం. ఏకాంత ప్రదేశంలో కూర్చొని నిరాగ, ఏమాత్రం రాగం లేనటువంటి వాడవి, విజితేంద్రియ, ఇంద్రియాలన్నీ కూడా జయించినటువంటి వాడే, అంటే ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకొని ఏకం అనంతం తమ్ ఆత్మానం, ఏకమైనటువంటి అనంతమైనటువంటి అటువంటి ఆత్మను, అద్వయము అనంతమైనటువంటి ఆ ఆత్మను గురించి అనన్యధీ భావయేత్, అనన్యధి అన్యమైనటువంటి ఆలోచనలు లేకుండా అనన్యమైనటువంటి చిత్తంతో ధ్యానించాలి. కాబట్టి ఇదంతా కూడా ధ్యానానికి ఇది ప్రథమ సోపానం. అంటే ఎట్లా కూర్చోవాలి అనేటువంటి, సామాన్యంగా మానవులందరూ కూడా అనేకమైనటువంటి ఆలోచనలతో ఉంటారు, అనేకమైనటువంటి అవసరాలతో ఉంటారు, అనేకమైనటువంటి బాధ్యతలతో పనులతో సతమతమైపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి నిరంతరము నేను బ్రహ్మాన్ని అనేటువంటి విషయం ఎలా గుర్తొస్తుంది? మనం అన్ని పనుల్లో నిమగ్నమైనప్పుడు ఏ ప్రకారంగా నేను బ్రహ్మాన్ని అనేటువంటి విషయం గుర్తుకొస్తుంది? గుర్తుకు రాదు. కాబట్టి అలా ఎప్పుడు కనుక గుర్తుకు రావాలి అని అంటే మనం ఆ బ్రహ్మానుసంధానం అనేటువంటిది చేయాలి. నేను బ్రహ్మాన్నే కానీ అన్యము కాదు, అంటే ఈ జీవుణ్ణి కాదు, ఈ దేహాన్ని కాదు అని మనం నిరంతరం కూడా ఆ బ్రహ్మ భావన చేస్తూ ఉండాలి, ఆ బ్రహ్మ ధ్యానం చేస్తూ ఉండాలి. కాబట్టి అలా చేయాలంటే కొన్ని నియమాలను మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటగా ఈ జాగ్రత్తలని మనం తీసుకోవాలి అని చెప్తున్నారు. అయితే ఈ జాగ్రత్తల్ని ప్రారంభ దశలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కానీ తర్వాత తర్వాత ఈ జాగ్రత్తలతో పని లేదు. ఇందులో కాస్త నైపుణ్యం సంపాదించిన తర్వాత ఈ జాగ్రత్తలు అంతగా అవసరమైనటువంటివి కావు అని కూడా తెలుసుకోవచ్చు. అయితే ఏమిటి ఆ నియమాలు, మనం తీసుకోవాల్సినటువంటి ఆ జాగ్రత్తలు ఏమిటి అనంటే, వివిక్త దేశ ఆసీనో అన్నారు. సాధకుడు మొట్టమొదట్లో ఏకాంతంగా కూర్చోవాలి అన్నారు. ఏకాంతం అంటే ఏమిటి? ఎవ్వరూ లేకుండా ఒక్కడిగా ఉండాలి. మరి ఇంట్లో నువ్వు కనుక ధ్యానం చేయాలంటే ఇంట్లో వాళ్ళందరినీ బయటికి పొమ్మిని తాళం వేసుకుంటావా? కుదరదు. సరే ఇంకెక్కడన్నా కదా ధ్యానం చేయాలంటే అక్కడికి ఎవరు జనం రావడానికి వీల్లేదని బోధ్యం ఏమైనా పెడతావా? వీల్లేదు. మరైతే ఏకాంతం ఎట్టనండి? అందుకని నేనేందనంటే ఉన్నంతలో మన అవకాశాన్ని బట్టి మనం చేసేటువంటి ధ్యానాన్ని చెడగొట్టకుండా లేదా దీనికి ఆటంకం కలిగి
కలిగించకుండా ఉండేటువంటి పరిస్థితులు కానీ మనుషులు కానీ లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఏకాంతం అని చెప్తారు. అదే ఇలాంటి చోట మనం ధ్యానం చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ కూడా ఏకాంతం ఉండాలి కదండి. కాబట్టి నేను ఒక్కడిని కూర్చుంటాను, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయినారంట, అక్కర్లా. ఎందుకంటే ఇక్కడ ధ్యానాన్ని చెడగొట్టేవాళ్ళు ఎవరు ఉండరు, అంటే ఇతర విషయాల గురించి ఆలోచించే వాళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళు ఉండరు. ఇక్కడ ధ్యానం అన్న తర్వాత అందరూ ధ్యానంలోనే కూర్చుంటారు, ఇష్టం కాబట్టి వాళ్ళే బయటకు వెళ్ళిపోతారు. కాబట్టి ధ్యానం చేయడానికి ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, ధ్యానం ఇష్టం లేకపోతే బయటకు వెళ్ళిపోతారు. అంతేగాని అందరూ వెళ్ళండి నేను ఒక్కడిని కూర్చుంటానంటే కుదరదు. అందువల్ల సమిష్టిగా అందరూ కలిసి కూర్చొని ఒకే రకమైనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి వాళ్ళు ధ్యానం చేయడానికి ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. అది కూడా ఏకాంతం కింద లెక్కి. అసలు ఏకాంతం అంటే ఏకా అంతం అని అర్థం. ఏక అంటే ఏకమైనటువంటి బ్రహ్మమునందు మనస్సుని అంతం చేయడానికి వీలుగా మనం ఆ పరిస్థితులను సృష్టించుకోవాలి. అందుకని దీన్ని ఏకాంతం అని అన్నారు. కాబట్టి ఇది ఏకాంతం అనగానే నేను ఒక్కళ్ళనే ఉండాలా, మిగతా వాళ్ళు ఎవరు ఉండకూడదు అనేటువంటి అర్థం శుద్ధ తప్పు. అది కానే కాదు. ఏకాంతం అని అంటే తనలో తాను ఉండటం, తన యొక్క భావాలు తనకి తెలుస్తూ తాను మాత్రమే దాన్ని ఆస్వాదిస్తూ ఉండాల్సినటువంటి అవసరం. లేదా ఏకాంతం అంటే మరొక అర్థం ఉంది, అన్యమైనటువంటి ఆలోచనలు లేకుండా ఏకమైనటువంటి ఆలోచన, ఒకటే ఆలోచన. మనం దేని గురించి అయితే ఆలోచించాలనుకున్నామో, దేని గురించి అయితే విచారణ చేయాలనుకున్నామో, ఆ ఒక్కదాని గురించే ఆలోచించేటువంటి స్థితి ఉండాలి. అదే ఏకాంతం అని. కాబట్టి ఒక్క ఆలోచన ఎందే మెలగుట, ఏకా ప్లస్ అంతం, ఒకే ఒక్క ఆలోచన ఎందు మెలగుట. అలా కాకుండా ఏ నిర్జన ప్రదేశంలోకో వెళ్ళి అక్కడ ఎవ్వరూ కూడా నాకేం ఆటం కలిగించరండి, అట్ట కూర్చుంటాను అని కనుక వంటే ఏమిటి నిర్జన ప్రదేశం? ఒక ఊరికి ఒక ఊరికి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ ఏదన్నా కనుక ఉంటే అది నిర్జన ప్రదేశం, అంటే జనసంచారం ఉండదు. అక్కడ కూడా దారిలో కనుకైతే జనం అటు ఇటు పోతూ ఉంటే వాళ్ళు మాట్లాడతారు కాబట్టి జనానికి దూరంగా ఎక్కడా ఎవరు కనపడకుండా అక్కడ కూర్చుందాం అనుకో, అప్పుడేమవుతుందో తెలిసిన ఎట్టించి ఏమొస్తుందో, ఏ జంతువు వస్తుందో, ఏ పురుగు వస్తుందో, ఏ పుట్టు వస్తుందో ఏమోనని చెప్పి లోపల భయంతో అన్యమైన ఆలోచన లేకుండా కూర్చోవాలన్నారు కదా, అన్నీ అన్యమైన ఆలోచనలతో కూర్చుంటారండి. అందుకని ఇలాంటివి ఏవి అవసరంలా, చాలా జాగ్రత్తగా ఉన్నంతలో మనకి మన ధ్యానానికి ఆటంకం కలిగించకుండా ఉండేటువంటి పరిస్థితులు మనం సృష్టించుకొని కూర్చోవాలి అనేటువంటిది. అన్ని ఆలోచనలు మనల్ని మనసును చుట్టుముట్టి గందరగోళం చేసేటువంటి పరిస్థితి ఎట్టి సందర్భంలో కూడా ఉండకూడదు. ఇక సాధన సాగే కొద్దీ, అంటే ఈ ప్రకారంగా ఏకాంత ప్రదేశంలో కూర్చొని మనం సాధన చేయాలనుకున్న తర్వాత అట్లా చేస్తూ చేస్తూ ఉన్న తర్వాత కొంతకాలానికి అది అలవాటు అయిపోయిన తర్వాత ఒకవేళ ఏమైనా ఆటంకాలు శబ్దాలు అలాంటివి ఏమైనా వచ్చినా ఇంకా అదేం పట్టవు, ఇతను ఏకాంతంలోనే ఉంటాడు, ఎందుకంటే అలవాటు అయిపోద్ది కదా. కాబట్టి ఈ ప్రకారంగా ఏకాంత ప్రదేశ వివిక్త దేశ ఆసీనో అన్నారు. సరే కూర్చోవటం సరే బాగానే ఉంది. నేను భగవద్గీతలో ఇంకా దీనికి చాలా చెప్పారు, నాతి చరితం నాతి నీచం చైలాజన కుశోత్తరం అంటే బాగా ఎత్తుగా కాకుండా లేకపోతే ఏదైనా గుంట తీసుకొని గుంటలో కాకుండా కూర్చొని మరి చైలాజన కుశోత్తరం అంటే కింద దర్పచాప వేసుకొని దాని మీద చర్మం వేసుకొని దాని మీద బట్ట వేసుకొని మెత్తంగా ఆసనాన్ని తయారు చేసుకొని కూర్చోవాలి ఇవన్నీ. అయితే ఇక్కడ ఒక్కటే చెప్పారు, ఒక్కటి చెప్పినా కూడా అన్నీ చెప్పినట్టు. అందుకని భగవద్గీతలో చెప్పినటువంటి వాటిని కూడా మనం లెక్కలో తీసుకోవచ్చు, వాటిని కూడా ఇక్కడ మనం ఆలోచించవచ్చు. ఇక రెండవది ఇక్కడ చెప్పిన దాంట్లో విరాగ అన్నారు. విరాగ అంటే వైరాగ్యం, రాగ అంటే రాగం, అంటే వస్తువుల పట్ల విషయాల పట్ల వ్యక్తుల పట్ల భోగాల పట్ల అన్నిటి పట్ల రాగం అంటే ఆ వస్తువు కావాలి నాకు, ఆ భోగం కావాలి, అదిగో ఆ వ్యక్తితో నాకు సంబంధం ఉండాలి, ఈ ప్రకారంగా పెట్టుకోవటం రాగం అని అంటారు. ఈ రాగం అనేటువంటిది లేకుండా ఉండాలి. మనసులో రాగాలు కోరికలు విషయాల మీద ఆసక్తి ఇవన్నీ కూడా త్రాసుపాముల్లాగా ముసలు కొడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ప్రశాంతంగా కూర్చొని మనం ధ్యానం కోసమే కూర్చున్నాం అనుకోండి, ఏదో ఒక
వస్తువు మనం తెచ్చుకోవాలని అనుకున్నాం, దానివల్ల మనకు సుఖం వస్తుంది, సంతోషం వస్తుంది అని అనుకున్నాం, దాని గురించినటువంటి ఆలోచన వస్తుంది. లేకపోతే ఎవరితోటో శత్రుత్వం పెట్టుకున్నావు, అనవసరంగా నేను వాటితో శత్రుత్వం పెట్టుకున్నానే, వాటితో మంచిగా ఉన్నట్టు మనకి ఏదైనా ప్రయోజనం కలిగేదే అనే ఆలోచన వచ్చింది అనుకో, మళ్ళీ దాని గురించినటువంటి. ఈ ప్రకారంగా ప్రాపంచికమైనటువంటి విషయాలు, ప్రాపంచికమైనటువంటి భోగాలు, వస్తువులు, వ్యవహారాలు ఏదైనా సరే, వాటి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనల్ని ఈ ధ్యానంలో భగ్నపరుస్తూ ఉంటాయి. అందుకని మనం ప్రశాంతంగా కూర్చోవడానికి వీలుగా ఉండాలి అంటే మనసులో రాగద్వేషాలు లేకుండా ఉండాలి. ఎవరి మీదన్నా రాగము అక్కర్లేదు, ఎవరి మీదన్నా ద్వేషము కూడా అక్కర్లేదు. ఎందుకనంటే రాగమున్నా ఆలోచన వస్తుంది, ద్వేషమున్నా ఆలోచన వస్తుంది. అందుకని రాగద్వేషాలు లేకుండా ఉండాలి. అలాగనే ఏదైనా ఓ తీవ్రమైనటువంటి కోరిక ఉందనుకోండి, ఆ కోరిక అనుకుంటే ఏమవుతుందంటే ఆ కోరిక ఆలోచనలు సాగి సాగి ఈ ధ్యాన సంగతి రేపు చూసుకోవచ్చు, ముందు ఆ వస్తువు తెచ్చుకుందాం అది కార్యరంగంలోకి దూకేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అందుకనే మనస్సుని ప్రశాంతంగా తయారు చేసుకొని కూర్చోవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే ధ్యానానికి ఓ టైం కేటాయించుకోండి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఓ టైం కనుక కేటాయించుకుంటే ఇదిగో ఇది ధ్యాన టైం, మిగిలినటువంటి వ్యవహారాలన్నీ కట్టిపెట్టేసి ఇదిగో ఈ సమయంలో ధ్యానం చేసుకోవాలి అనేటువంటి భావన అనేటువంటిది ఉంటుంది అన్నమాట. అట్లాగనే మరి ఇవన్నీ ఎట్లా పోతాయండి, ఈ రాగం, ద్వేషం, కోరికలు, వ్యవహారాలు, ఆశలు, మరి ఇవన్నీ ఎట్లా అంటే ప్రపంచ అనిత్యత్వాన్ని మళ్ళీ 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 భావించాలి. ఈ ప్రపంచం అంతా అనిత్యమైనటువంటిది అనేటువంటి భావన మాత్రం ఎల్లప్పుడూ చేయాలి. కానీ మనకేమిటంటే ప్రపంచం అనిత్యమన్నా పర్వాలేదు కానీ డబ్బు మాత్రం నిత్యం అని అనిపిస్తుంది. దాని దగ్గరికి వచ్చినప్పటికల్లా వేదాంతం అంతా సున్నా చుట్టేద్దాం అనిపిస్తుంది. కానీ ప్రపంచం అని అంటే ఈ ప్రాపంచికమైనటువంటి భోగాలు, వస్తువులు, వియోగాలు, ఈ డబ్బు మీద ఉన్నటువంటి వ్యామోహం కూడా ఏదైతే ఉందో అది కూడా. అందుకని దానికి కూడా మనం స్వస్తి చెప్పాలి కాసేపు. అట్లా ఈ ప్రపంచం అంతా అనిత్యం, వస్తువులు అనిత్యం, వ్యక్తులు అనిత్యం, డబ్బు కూడా అనిత్యం. ఈ డబ్బు కోసం ఏం చేస్తామనంటే అబద్ధాలు ఆడుతూ ఉంటాం, మరి రకరకాలుగా ఏదైనా వ్యవహారాలు చేస్తూ ఉంటాం, ఈ డబ్బుని ఖర్చు చేయకుండా తప్పించుకోవడం కోసం ప్లాన్లు వేస్తాం, సంపాదించడం కోసం రకరకాలైనటువంటి ప్లాన్లు వేస్తూ ఉంటాం, దాచిపెట్టుకోవడం కోసం, జాగ్రత్త చేసుకోవడం కోసం ప్లాన్లు వేస్తూ ఉంటాం. ఈ డబ్బు వల్లనే శత్రువులు ఎవరైనా మనల్ని చుట్టుముడతారేమోనని చెప్పి దానికోసం మళ్ళీ భయపడతూ ఉంటాం. అంటే దీంతో అన్ని జబ్బులు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది అనిత్యమైనటువంటిది, ఇదంత శాశ్వతమైనటువంటిది ఏం కాదు. మనం వెళుతూ వెళుతూ ఏ పూచిక పుల్ల కూడా తీసుకొని పోవటానికి వీల్లేదు. ఈ విషయాన్ని మళ్ళీ పదే పదే మనం కనుక గ్రహించినట్లయితే మన ఆలోచన విధానం మారుతుంటుంది. దీన్ని బట్టి మన ఆలోచన ఎట్లా ఉందో మనం తెలుసుకుంటారు. మహాత్ములైనటువంటి వాళ్ళు ఒక్క చిన్న విషయం కనుక నీ దగ్గర నుంచి చిన్న మాట కనుక వస్తే చాలు నీ మనస్తత్వం అంతా ఏమిటో అర్థం చేసుకుంటారు. మనం ఏం చేస్తామంటే ఈ పిచ్చోడికి ఏం తెలుసులే, మనం ఎంత తెలియగలవాళ్ళం, మనం కాస్త రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఆయన దగ్గర ఉండేదో మనం సంపాదించుకుంటున్నాం, ఆయన దగ్గర ఉండేదో స్వీకరిస్తున్నాం, లేకపోతే ఇంకేదో చేస్తున్నాం, ఈయనకి రూపాయి సంపాదించిన చేత కాదు గోచిగొట్ట కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు సన్నాసి మాదిరిగా, కాబట్టి మనం ఎంత తెలియగలవాళ్ళం అని అనుకుంటూ ఉంటాం. కానీ అందులో వాళ్ళకి సుఖం ఉండబట్టే అక్కడ ఉన్నారు. ఆ సుఖం కనుక లేకపోతే వాళ్ళు కూడా అట్లే చేస్తూ ఉంటారు. మరి ఈ రకమైనటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనస్సుని కల్మషం చేస్తూ ఉంటాయి, ప్రశాంతతని చెడగొడతూ ఉంటాయి. అందువల్ల ఈ ప్రశాంతత కావాలి అని అంటే ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు, వ్యక్తులు, విషయాలు, భోగాలు అన్నీ కూడా అనిత్యమైనటువంటివి, ఇవి శాశ్వతమైనటువంటివి కాదు. ఇంకా చెప్పాలంటే ఇవి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేవు. అవి చాలా కాలం ఉంటే ఉండొచ్చు కానీ అవి నాకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వవు. ఏ వస్తువు తెచ్చుకున్నా శాశ్వత ఆనందం రాదు. ఓ బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కట్టుకున్నావు, ఎన్నాళ్ళ నుంచో కోరిక ఉంది, ఆ కోరిక ఇప్పుడు తీరింది, ఓ బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నావు, కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్నావు, అయినా సరే ఆ ఆనందం ఎంతకాలం ఉంటుంది అంటే ఓ 4 నెలలు 5 నెలలు 6 నెలలు లేకపోతే 1 సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాలు అంతేగాని పూర్తిగా సంతోషం మాత్రం ఉండదు. దానికి కారణం ఏంది,
మరి అట్లా ఢిల్లీ ఇంకోటి కనుక బజార్ని వస్తే మంది గొప్పే ఉంది లేరు, అంతకంటే ఇంకా గొప్పది కనుక వస్తే అదే మంది అసలు ఏం లాభం లేదు లేరు అంటే వెంటనే నీకు మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఆ బాధ వస్తుంది. అందుకని ఈ ప్రపంచంలో ఏ వస్తువు కూడా నీకు నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వదు, ఇవ్వదుగాక ఇవ్వదు అనేటువంటి విషయాన్ని నువ్వు దృఢంగా ఎప్పుడైతే మనస్సులో ఏర్పాటు చేసుకున్నావో అప్పుడు ఆ ప్రాపంచిక విషయాల పట్ల నీకు వైరాగ్యం అనేటువంటిది కలుగుతుంది. విరాగ అనేది రాగము లేకుండా పోవటము అన్నాను. మూడోది విజితేంద్రియ అన్నాను. జితేంద్రియ విజితేంద్రియ, జితేంద్రియ అంటే ఇంద్రియాలను జయించినటువంటి వాడు, విజితేంద్రియ అంటే ఇంద్రియాలను లెస్సగా జయించినటువంటి వాడు. అంటే ఇంద్రియాలను చాలా బాగా జయించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఎందుకని ఇంద్రియాలు కనుక ప్రపంచంలోకి తొంగి చూచినాయి అనుకోండి, చూడగానే అనేకమైనటువంటి విషయాలు ఆ ఇంద్రియాలకి తెలుస్తుంటాయి, తెలియగా ఇంద్రియాలు కాస్త మనసుకు అందిస్తుంటాయి, మనసుకు అందించగానే ఈ మనసు కాస్త బుద్ధి దగ్గరికి తీసుకెళ్ళి ప్రజెంట్ చేస్తాయి. అప్పుడు బుద్ధి ఏం చేస్తుందంటే సరే అది అది అనుభవిద్దాం, ఇది తెచ్చుకుందాం, ఇది చూద్దాం, దాన్ని వదిలించుకుందాం, వాళ్ళతో స్నేహం చేద్దాం, వాళ్ళతో సంబంధం పెట్టుకుందాం, వీళ్ళతో సంబంధం వదులుదాం అన్నీ చెప్తుంది బుద్ధి. దాని ప్రకారం అన్ని కర్మలు జరిగిపోతాం. అందుకని ఈ ఇంద్రియాలు ఎప్పుడైతే ప్రపంచంలోకి తొంగి చూచినాయో అంతే ఇక వాటి ఇష్టం. అందుకనే ఇంద్రియాలను వేదాంతంలో గుర్రాలతో పోల్చి, ఎందుకని అంటే గుర్రాన్ని కనుక వదిలితే ఇక దాని ఇష్టం వచ్చినట్టు పోతుంది, దాన్ని ఆపటం ఎవరితరం కూడా కాదు. కాబట్టి మనస్సు కూడా ఎప్పుడైతే ఇంద్రియాలు గుర్రాల్లాగా పోతున్నాయో ఈ మనస్సు అనేటువంటి తాడు పక్కం అది కూడా వాటితో పట్టే పరిగెత్తుంది. మనసు అనేది కనుక పరిగెత్తే నువ్వు చేయాల్సింది ధ్యానం మనసుతో కదూ, ఈ మనసు ఆ ఇంద్రియాలను పట్టుబడి పోతావంటే నువ్వు మరి ధ్యానం ఎట్లా చేస్తావు, పరమాత్మను ఎట్లా తలుచుకుంటావు, భగవత్ సంబంధమైనటువంటి గుణాలను ఎట్లా భావిస్తావు, నేను బ్రహ్మాన్ని అనేటువంటి ఆ నిశ్చయంలోకి నువ్వు ఎట్లా వస్తావు. అందుకని మనం ఏం చేయాలి అని అంటే ఈ బుద్ధి అనేటువంటి దాంతో ఆ కళ్యాణ్ణి పట్టుకొని లాగాలి, అప్పుడే గుర్రాలు కాస్త స్వాధీనంలో ఉంటాయి. ఇంద్రియాలను కనుక జయిస్తే అతీంద్రియ జ్ఞానం, ఇంద్రియాలను జయిస్తే అతీంద్రియ జ్ఞానం అంటే ఇంద్రియాలకు అందకుండా ఉండేటువంటి జ్ఞానం అనేటువంటిది లభిస్తుంది. ఈ ప్రకారంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అని ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తూ ఉంటారు. ఇలా జాగ్రత్తలు తీసుకొని మరి చేయాల్సిందేమిటి, ఆత్మానుసంధానం చేయాలి. ఆత్మానుసంధానం అంటే ఆత్మ అనుసంధానం అంటే ఆత్మతో కలయిక, అంటే ఈ ఆత్మని నేనే కలయిక కావాల్సింది ఎవరు, మనసు. మనసు ఆత్మతో కలిస్తే ఏమవుద్ది, ఇప్పుడు దాకా నేను మనసును అనుకున్నావు కదా, ఇప్పుడు నేను ఆత్మని అని అనుకున్నాను, ఈ ప్రకారంగా నేను ఆత్మని, ఆత్మ అంటే బ్రహ్మము కనుక నేను బ్రహ్మాన్ని అని ఇలా నిరంతరము కూడా బ్రహ్మాభ్యాసం జరిగిపోతూ ఉండాలి. కాబట్టి ఇలా నిరంతరము కూడా బ్రహ్మాభ్యాసం, నేను బ్రహ్మాన్ని అనేటువంటి అభ్యాసం జరగాలి. ఇప్పుడు మనకున్నటువంటి జ్ఞానం ఏమిటంటే నేను దేహాన్ని, ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని అనేటువంటిది ఉంది, అంటే అనాత్మని అనేటువంటి భావన ఉంది, లేదా జీవుణ్ణి అనేటువంటి భావన ఉంది. ఈ భావన అంతా కూడా భ్రమాత్మకమైనటువంటిది, అది నిజం కాదు, సత్యం కాదు. కాబట్టి సత్యమైనటువంటిది ఏమిటంటే నేను ఆత్మను లేదా నేను బ్రహ్మాన్ని అని, అటువంటి బ్రహ్మాన్ని నేనని భావిస్తూ ధ్యానిస్తూ ఆ బ్రహ్మముగానే మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రకారంగా బ్రహ్మముతో లేదా ఆత్మతో అనుసంధానం కావాలి. ఆత్మను ధ్యానించి ధ్యానించి మనస్సు ఆత్మే అవుతుంది. భ్రమర కీటక న్యాయం అంటారు, కీటకం భ్రమరాన్ని తలుచుకొని 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 భ్రమమైనట్టుగా ఈ మనస్సు కూడా ఆత్మను తలుచుకొని 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 ఆత్మే అవుద్ది. అందుకనే మనం మనస్సు ఆత్మ అనేటువంటివి నిజంగా రెండు లేవు, ఉన్నది ఆత్మ ఒక్కటే, ఆ ఆత్మనే అజ్ఞానంలో మనస్సు అనుకుంటున్నాం, ఉన్నది ప్రపంచం ఒక్కటే, ఆ ప్రపంచాన్నే అజ్ఞానంలో ఉన్నది ఆత్మ ఒక్కటి, ఆ ఆత్మని మనం ప్రపంచం అనుకుంటున్నాం, అజ్ఞానంలో ఉన్నది తాడొక్కటి, చీకట్లో మనం దాన్నే పావని అనుకుంటున్నాం. కాబట్టి తాడుని పావని అనుకుంటున్నాం చీకట్లో, పరమాత్మని ప్రపంచం అనుకుంటున్నాం అజ్ఞానంలో, అలాగే ఆత్మని మనస్సు అని అనుకుంటున్నాం. మరి ఆత్మని మనస్సు అనుకుంటున్నాం కదా, ఈ అనుకునేటువంటి అజ్ఞానం మనకి పోతే ఏమవుతుంది, నేను ఆత్మ. కాబట్టి ఆ జ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి, నేను ఆత్మననేటువంటి జ్ఞానం కావాలి. ఆ నేను ఆత్మననేటువంటి జ్ఞానం ఎలా వస్తుందంటే ఎల్లప్పుడూ కూడా ఆత్మని 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 భావించాలా,
ఆ భావించడం మాత్రమే కాదు, అసలు ఆత్మని నేను అనేటువంటిది ఒక నిశ్చయం చేసుకోవాలి జ్ఞానంగా, జ్ఞాన మార్గంలో. అంటే ఉపనిషత్తుల యొక్క జ్ఞానంతో లేదా భగవద్గీత యొక్క జ్ఞానంతో, ఈ ఆత్మ ఆధ్యాత్మిక జ్ఞానంతో నేను నిజంగా మనస్సుని కాదు, నేను నిజంగా ఆత్మనే అనేటువంటిది రూఢి చేసుకొని అప్పుడు ధ్యానంలో నేను ఆత్మని అనేటువంటి భావన చేయాలి. ఆ జ్ఞానం లేకుండా ఈ ధ్యానం కనుక సాగితే ఈ ధ్యానం ఏం ప్రయోజనం అవుతుంది? ఎవరికైనా సరే ఏమండి, 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, 7 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను ధ్యానం, నాకేమి ప్రయోజనం కలగలేదంటే, ఎందుకు ప్రయోజనం కలగదంటే, ఆ జ్ఞానం లేకుండా చేసే ధ్యానం వల్ల. జ్ఞానం లేకుండా ఏం చేసినా ప్రయోజనం ఉండదు. ఒకవేళ అన్నం వండుకోవాలన్నా కూడా దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి, కూర చేయాలన్నా దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి, ఏ పని చేయాలన్నా దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకుండా చేసేటువంటి పని అజ్ఞానం, అది ఆ పని సక్సెస్ కాదు. అందువల్ల జ్ఞానంతోనే ఈ జ్ఞానం అనేటువంటిది కూడా సాగించాలి. అలా సాగించినప్పుడు నేను ఆత్మను అని భావించినప్పుడు, ఆత్మ బ్రహ్మమే కనుక నేను బ్రహ్మమును అని భావించినప్పుడు, భావించడమే కాకుండా బ్రహ్మముగా ఉండగలిగినప్పుడు అమృతత్వాన్ని అందుకోవటం జరుగుతుంది. అదే అమృతత్వం. అమృతత్వం అంటే మృతం లేనటువంటిది, మార్పు లేనటువంటిది, శాశ్వతమైనటువంటిది ఆత్మస్థితి. కాబట్టి మనస్సు ఆత్మ అవుతుంది, అదే అమృతం అవుతుంది. ఈశం త్వం జ్ఞాత్వా అమృత భవంతి. ఆ ఈశ్వరుణ్ణి తెలుసుకొని ఈశం త్వం జ్ఞాత్వా, ఆ ఈశ్వరుణ్ణి నీవు బాగా తెలుసుకొని అమృత భవంతి, అమృత స్వరూపుడివే అవుతావు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఈ మాట చెప్తుంది. అంటే పరమాత్మని తెలుసుకుంటేనే నువ్వు ఆ పరమాత్మ అవుతావు. కాబట్టి పరమాత్మని తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవటం కూడా శాస్త్రాల నుంచి తెలుసుకోవాలి. ఆ శాస్త్రాలని తెలుసుకోలేకపోతే శాస్త్రాలని నిర్వచించేటువంటి సద్గురువుల ద్వారా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే అది ప్రయోజనం కలుగుతుంది, లేకపోతే లేదు. అందుకనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని కూడా ఈ వేదం చెప్తా ఉంది. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మాన్ని తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మమే అవుతాడు. కాబట్టి ఏమంటే నేను తెలుసుకున్నానండి బ్రహ్మం, బ్రహ్మం అంటే చాలా పెద్దదండి, చాలా సూక్ష్మాతి సూక్ష్మం అండి, సర్వవ్యాపకం అండి, స్వయం ప్రకాశం అండి, లక్షణాలు తెలిస్తే లాభం లేదు. బ్రహ్మమును తెలియట అనంటే ఆ బ్రహ్మముగా నిన్ను నువ్వు తెలుసుకునుట, బ్రహ్మముగా నిన్ను తెలుసుకునటం కనుక జరిగితే అది బ్రహ్మమే అవుతాడు అనేటువంటిది శృతివాక్యం. ఇలా ఏకాగ్రమైనటువంటి చిత్తంతో బ్రహ్మాన్ని గురించి విచారణ చేస్తూ, ఆ బ్రహ్మము తన యొక్క స్వరూపమే, నా స్వరూపమే అని ఆ బ్రహ్మముతో అనుసంధానం చేస్తూ కనుక ఉన్నట్లయితే, ఎటువంటి వికల్పాలు లేకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా, బాహ్యం నుంచి ఏ రకమైనటువంటి ఆటంకాలు కలగకుండా, విషయ చింతన లేకుండా, అన్యమైనటువంటి విషయాల గురించినటువంటి ఆలోచన లేకుండా ఉన్నట్లయితే నువ్వు బ్రహ్మమే అవుతావు. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కాబట్టి అన్ని చింతన ఉండకూడదు, అనన్య చిత్తంతో ఉండాలి. రాగద్వేషాలు ఉండకూడదు, మనసులో రాగద్వేషాలు ఉండకూడదు. బ్రహ్మాన్ని గురించి పరిపూర్ణంగా బుద్ధితో ముందు తెలుసుకోవాలి, శాస్త్రాల నుంచి గురువుల నుంచి తెలుసుకోవాలి. ఇవన్నీ కనుక జరిగి నువ్వు కనుక ధ్యానం సక్రమంగా చేస్తే నువ్వు బ్రహ్మమే అవుతావు అనేటువంటిది శృతివాక్యం. కాబట్టి ఈ బ్రహ్మ భావన చేయగా 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 అనంతమైనటువంటి బ్రహ్మములో లీనమై ఉపాధులన్నీ కూడా అంతమై, అంటే దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా అదృశ్యమైపోయి ఉపాధి వినిర్ముక్త బ్రహ్మముగా నిలిచిపోతావు, అంటే ఉపాధులే లేనటువంటి బ్రహ్మముగా నిలిచిపోతావు. అయితే తైలధారలాగా అవిచ్ఛిన్నంగా బ్రహ్మభావన నడిచిపోవాలి. తైలధారలాగా మనం బజార్ నుంచి నూనె కానీ నెయ్యి కానీ పెద్ద పెద్ద డబ్బాలు కానీ తీసుకొస్తే అది చిన్న వాటిలో ఉంచేటప్పుడు అది ఉంచుతూ ఉంటే ఆ ధార ఎట్లా పడుతుందంటే మధ్యలో ఏ రకమైనటువంటి బుడగలు లేకుండా ఎక్కడా ఆగకుండా అలాగ పడిపోతుంది. అందుకని దాన్ని తైలధార అన్నారు. అంటే అవిచ్ఛిన్నంగా ఎక్కడా బ్రేక్ లేకుండా ఆ భావన సాగాలి. ఇదే ధ్యానంలో అలాంటి భావన కనుక సాగితే ఖచ్చితంగా ఆ రోజు నీకు ఒక పెద్ద గొప్ప తృప్తి కలుగుతుంది. కానీ
కాసేపు ఈ ఆలోచన చేసి కాసేపు ఆలోచన చేసి కాసేపు ఇటు కాసేపు అటు కాసేపు ఇటు కాసేపు ఇటు మనసు కనుక అటు ఇటు కనుక పరుగులు తీస్తామంటే ఆ ఏకాగ్రత లేకపోవటం వల్ల విషయంలో నువ్వు నిలవటం కుదరదు. అందుకనే నువ్వు బ్రహ్మముగా ఉండాలంటే ఆత్మగా ఉండాలంటే అలా ఏకాగ్రమైనటువంటి చిత్తంతో నిరంతరము కూడా ఆ బ్రహ్మభావన చేస్తూ ఉండాలి. సరే, ఇంతవరకు ఎలా ఎక్కడ కూర్చోవాలనో ఎలా కూర్చోవాలనో ఆత్మని ఎట్లా ధ్యానించాలనో చెప్పారు. ఇప్పుడు ఆత్మని ధ్యానించడం ఏమని ధ్యానించాలి, ఆత్మని ఏమని ధ్యానించాలి, ఇప్పుడు ఎట్లా ధ్యానించాలా, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పారు కదా, ఏమని అనేటువంటి విషయాన్ని మన తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 39వ శ్లోకంలో ఆత్మన్యేవాఖిలం దృశ్యం అంటే బుద్ధిమంతుడైనటువంటి వాడు. బుద్ధిమంతుడైనటువంటి వాడు అఖిలం దృశ్యం, ఈ సమస్త దృశ్య ప్రపంచాన్ని కూడా ధియా తన యొక్క బుద్ధి చేత ఆత్మని ఏవ ప్రవిలాప్య, ఆత్మయందే లయింపజేసి, అంటే ఈ సమస్తమైనటువంటి దృశ్య ప్రపంచాన్ని ఆత్మలో లయం చేసి ఏకం ఆత్మానం, ఏకమైనటువంటి ఆత్మానం ఆత్మని నిర్మల ఆకాశవత్ సదా, నిర్మలమైనటువంటి ఆకాశంలాగా ఎల్లప్పుడూ కూడా భావయే ధ్యానించాలి. ఇక్కడ ఉపాయం చెబుతున్నారు. ఏమిటి ఉపాయం అని అంటే, అయ్యా ఎలా ధ్యానించాలంటే నిర్మల ఆకాశవత్ అన్నారు. మళ్ళీ సదా ఎల్లప్పుడూ కూడా నిర్మలమైనటువంటి ఆకాశంలాగా పరమాత్మకి ఏమి లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనకున్న లక్షణాలు మనకి తెలిసిన లక్షణాలు ఏవి పరమాత్మకి లేవు, పరమాత్మకు ఉన్న ఏవి కూడా ఈ దేహాదులకి లేవు. మరైతే పరమాత్మకి దగ్గరగా ఉన్నటువంటిది ఏమిటి అని అంటే ఆకాశం. కాబట్టి నిర్మలమైన ఆకాశం, మళ్ళీ దాంట్లో కూడా నిర్మల ఆకాశవత్ సదా నిర్మలమైనటువంటి ఆకాశంలాగా ధ్యానించాలి. అయితే నీకు అర్థం వచ్చేది ఏంటి, ప్రపంచం. అందుకని ఈ ప్రపంచాన్ని ఆత్మలో లయం చేయి, ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆత్మలో కలిపేసి ఇప్పుడు ఏముంది, ఆత్మ ఒక్కటే ఉంది. ఆత్మ ఎట్లుంది, ఆకాశవత్ సదా నిర్మల ఆకాశవత్ సదా. ధ్యానంలో ఇది ఉపాయం. ఈ ఉపాయాన్ని అర్థం చేసుకుంటే ధ్యానం చాలా తేలికవుతుంది. ఆత్మ మీద మనస్సు కనుక నిలపాలంటే అనాత్మ మీద ఆసక్తి తొలగిపోవాలి. ఆత్మ మీద మనస్సు నిలపాలంటే అనాత్మ మీద ఆసక్తి లేకుండా పోవాలి. అనాత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఆత్మ తప్ప అన్ని, ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తము, మనుషులు జంతువులు పశుపక్షాదులు క్రిమికీటకాలు వస్తువులు చెట్లు చేమలు కొండలు పర్వతాలు నదులు సముద్రాలు ఊళ్ళు అన్నీ కూడా ప్రపంచమే, ఇంకా లోకాలు అవి కూడా ప్రపంచమే. కాబట్టి ఇదంతా ఈ ప్రపంచం అంతా అనాత్మ. మన బుద్ధి అంతా ఎక్కడుంది, మన మనస్సు అంతా ఎక్కడుందంటే అనాత్మ మీదనే ఉంది. ఎప్పుడు దీని గురించే మనం ఆలోచించేది. ముఖ్యంగా మూడు ఉన్నాయి, తిండి బట్ట ఇల్లు. వీటిని గురించి లేకపోతే ఇవి ఆలోచిస్తాం. ఈ ఉన్న తర్వాత ఇక చాలా ఉన్నాయి ఆలోచించడానికి. అందుకని లేకుండా ఉండడానికి దాని ఆలోచన ఎక్కువగా ఉంటాయి. అవి కనుకుంటే ఇక ఆలోచనలు చాలా ఉంటాయి, చాలా పెరిగిపోతాం. అందువల్ల మనం చేయవలసింది ఏమిటి అని అంటే అనాత్మ మీద నుంచి మనస్సుని మరలించాలి. కాబట్టి మనకు కనిపించేటువంటి జగత్తు లేదా ఈ ప్రపంచము ఈ విశ్వము అంతా కూడా అనాత్మ. మనకి అనేకమైనటువంటి అనుభవాలను అందించి అనేకమైనటువంటి ఆలోచనల్ని అలజడుల్ని ఆనందాన్ని సుఖ సంతోషాన్ని సుఖాన్ని అనుభవాల్ని అన్నిటినీ కూడా కలిగించేటువంటి ఈ జగత్తు ఈ దృశ్య ప్రపంచం ఎలాంటిది అని అంటే ఒక ఎండమావి లాంటిది. దాన్ని మనం ఒక మాట చెప్పుకున్నాం, ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా
అనిత్యమైనటువంటిది తోసేయాలి అని. ఇప్పుడు కూడా దానికి ఉదాహరణ చెప్తున్నారు. ఈ ప్రపంచం ఎలాంటిదంటే ఓ ఎండమావి లాంటిది. ఎండమావిలో నీరెట్టా లేదు, ఎండమావిలో నీరుంటుందా? ఉండదు. కానీ ఉన్నట్టుగా ఉంటుంది. అలాగనే ప్రపంచంలో సుఖం ఉన్నట్టుగా ఉంటుంది, కానీ సుఖం మాత్రం ఉండదు. అదే ప్రకారంగా మనం ఎండమావిగా ఈ ప్రపంచాన్ని కాస్త భావించి, లేదా గారడివాడు చూపించేటువంటి దృశ్యంలాగా భావించి, గారడివాడు కూడా ఏమి లేకపోయినా ఉన్నట్టుగా చూపిస్తాడు. కాబట్టి అలా భావించి ఈ జగత్తు ఏమీ లేదు, ఈ జగత్తు అనేటువంటిది ఒక భ్రమ అనేటువంటి భావన మనకి స్థిరపడాలి. జగద్భ్రమ అది తొలగిపోవాలి. నిజంగా జగత్తుకి అస్తిత్వం లేదు, జగత్తుకి మనుగడ లేదు. ఎన్ని చెప్పినా మనకి మాత్రం జగత్తు సత్యంగా అనిపిస్తుంటుంది, కానీ ఈ జగత్తు నిజంగా సత్యం కాదు. రాత్రి స్వప్నంలాగానే ఈ జగత్తు కూడా యథార్థం కాదు. ఇది యథార్థమని భావించినంతవరకు, ఇది యథార్థమని భ్రమపడుతున్నంతవరకు ఇందులో ఉన్నటువంటి వస్తువులు, వ్యక్తులు, విషయాలు, భోగాలు అవి మనకిచ్చేటువంటి సుఖం, సంతోషం, ఆనందం, దుఃఖం ఇవన్నీ కూడా అనుభవించాల్సిందే. అయితే ఎవరు అనుభవించేది? మన శరీరాలు అనుభవిస్తే, మనస్సు శరీరం ఇవే అనుభవించేది. అలా అనుభవించేటువంటి మన శరీరాలు కూడా యథార్థమైనవి అనుకుంటాం. కాబట్టి స్వప్నంలో ఉన్నంతవరకు స్వప్నం ఎట్లా అయితే నిజమనిపిస్తుందో, ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నంతవరకు జాగ్రత్త కూడా మనకు నిజమనిపిస్తుంది. అందుకనే స్వప్నంలో ఎట్లా అయితే మనం అక్కడ ఉన్నటువంటి వస్తువుల కోసం, వాటి కోసం పరుగులు తీస్తామో, అలాగనే జగత్తు జాగ్రత్తలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వస్తువుల కోసం, విషయాల కోసం, భోగాల కోసం పరుగులు తీస్తా ఉన్నాం. కాబట్టి జాగ్రత్తలో మనం ఉన్నంతవరకు ఈ జాగ్రత్త అంతా నిజం, ఈ జగత్ అంతా కూడా నిజం. ఎప్పుడైతే జాగ్రత్తలో నుంచి మేలుకున్నామో, స్వప్నంలో నుంచి మేలుకుంటే స్వప్నం అబద్ధమైనట్టుగా, జాగ్రత్తలో నుంచి మేలుకుంటే జాగ్రత్త అంతా అబద్ధమైంది. అంటే జాగ్రత్తలో నుంచి జ్ఞానంలోకి మేలుకుంటే, ఆత్మజ్ఞానంలో కనుక మేలుకుంటే, నువ్వు ఆత్మగా కనుక ఉన్నట్టయితే ఇంకేమీ లేదు, అతనికి ఏమీ లేదు, అంతా ఏమీ లేకుండా కేవలం ఆత్మ మాదిరిగానే కనిపిస్తాను. కాబట్టి సాధకుడైనటువంటి వాడు ఎంతో ప్రయత్నంతో నిజమైనటువంటి స్థితిని, సత్యమైనటువంటి స్థితిని గ్రహించాలి. అది గ్రహించాలి అని అంటే నిరంతర శాస్త్ర శ్రవణం, మననం, విచారణ ఇవన్నీ కూడా చేయాలి. ఈ శాస్త్ర శ్రవణ మనన విచారణలతో నీ భ్రమను తొలగించుకోవాలి. నీ భ్రమ తొలగాలి అనంటే నీకు ఇదొక్కటే మార్గం, దీనికంటే వేరే మార్గం లేదు. అప్పుడే ఈ భ్రమ ఎప్పుడైతే తొలగిందో, ఇప్పుడు నీకు ఆత్మ మీద దృష్టి నిలబడింది. ప్రపంచం మీద దృష్టి లేదు, ఇప్పుడు ఆత్మ మీద నీకు సంపూర్ణమైనటువంటి దృష్టి కలుగుతుంది. అందుకని జగత్తు యొక్క అనిత్యత్వాన్ని నిరంతరము కూడా విచారణ చేయాలి అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నా. నిజంగా జగత్ అనేటువంటిది మనసులో కల్పించబడినటువంటిది మాత్రమే. మొన్న కూడా మనం చెప్పుకున్నాం, జగత్ అనేటువంటిది మనస్సు కల్పించినటువంటిది. మనస్సు కనుక అంతమైపోతే జగత్ అంతమైపోద్ది. అర్థంలో ప్రతిబింబం కనపడతా ఉంది కదా, ఆ ప్రతిబింబం కనపడకుండా ఎప్పుడు పోద్ది? అర్థం కనుక లేకపోతే పోద్ది. అర్థం లేకపోతే ఇంక ప్రతిబింబం ఎట్ట కనపడుద్ది? మనసు లేకపోతే జగత్తు ఉండదు. కాబట్టి మనసు ఉంటేనే జగత్తు. ఈ విషయం మనకి తెలుసు. ఇప్పుడు మా మనసు ఉంది, జాగ్రత్తలో జగత్తు ఉంది. స్వప్నంలో మనసు ఉంది, జగత్తు ఉంది. సుషుప్తిలో మనసు లేదు, జగత్తు లేదు. అంటే ఏంటి? మనసు ఉంటే జగత్తు ఉంది, మనసు లేకపోతే జగత్తు లేదు. అంటే మనసు చేత కల్పించబడినటువంటిది. అయితే ఇక్కడ మనకు సందేహం ఎవరినైనా పీడిస్తూ ఉంటుంది. ఏమిటా సందేహం? ఏమండి, అద్దంలోని ప్రతిబింబం పోతుంది కానీ అసలు బింబం పోదు కదా. ఇప్పుడు నేనే అద్దం ఎదురుగా నిలబడ్డా, నా ప్రతిబింబం అద్దంలో పడుతుంది. అద్దాన్ని కనుక తీసేస్తే ఆ ప్రతిబింబం పోద్ది. నేను ఎక్కడికి పోతున్నాను? నేను ఆమె నిలబడుతున్నాను. కాబట్టి ఈ జగత్తు భ్రమ కూడా పోతుంది కానీ జగత్తు పోదు కదా అని అంటాడు. అంటే మన మనస్సులో మనసు అనేది ఉంది కాబట్టి జగత్తు ఉందని అంటున్నాం కదా. ఆ జగత్ భ్రమ మనసులో ప్రతిబింబించింది. మనసు కనుక ఉంటే జగత్తు ఉంది అంటున్నాం. మనసు కనుక తీసేస్తే అర్థంలాగానే ఆ జగత్ భ్రమ పోద్ది కానీ అసలు జగత్తు ఉంటుందిగా అని. ఎందుకు వస్తుంది ఇలాంటి అనుమానం మనకి?
ఈ జగత్తు నిజంగా మనస్సుకి బయట ఉన్నది అని అనుకోవటం వల్ల, మనసు ఎప్పుడైతే జగత్తు ఎప్పుడైతే మనసు కంటే బయట ఉన్నదని అనుకున్నామో, కాబట్టి జగత్ అనేది ఒకటి నిజంగా ఉంది మనసులో ప్రతిబింబిస్తుంది అని అనుకుంటాం. అయితే జగత్తు నిజంగా మనసు కంటే బయట ఉందా? మనసు కంటే బయట ఉంది. మనసు ఏమో ఈ లోపల ఉంది, జగత్ ఏమో బయట ఉంది, మనకు తెలుస్తూనే ఉందిగా. కాబట్టి మనం అట్లే ఉందని అనుకుంటాం, విన్నా చెప్పు అంతే. మరి స్వప్నంలో సంగతి ఏంటి చెప్పండి? స్వప్నంలో స్వప్న పురుషుడు ఉన్నాడు కదా, స్వప్న పురుషుడు వాడు జగత్ చూస్తున్నాడు కదా. మరి ఇప్పుడు ఈ స్వప్న పురుషుడికి జగత్ ఎక్కడుంది, బయట ఉందా లోపల ఉందా? జగత్తుకు బయటే ఉంది. అంటే నువ్వు స్వప్నాన్ని కంటున్నంతసేపు, కలగంటున్నంతసేపు ఆ కళల ప్రపంచం ఎక్కడుందంటే ఆ కళను చూచేవాడికి బయట ఉంది. అందరికి ఒప్పుకుంటాం కదా. సరే స్వప్నం నుంచి మేలుకున్నాం, ఇప్పుడు స్వప్న ప్రపంచము, స్వప్నాన్ని చూచేటువంటి వాడు, ఆ స్వప్నాన్ని సృష్టించినటువంటి మనస్సు, ఈ మొత్తం ఏమైంది? ఈ మొత్తం నీ లోపలే ఉంది. ఎందుకని? మనసు నీ లోపల ఉంది కదా, ఆ లోపల ఉన్న మనసేగా స్వప్నాన్ని సృష్టించింది, స్వప్న ప్రపంచాన్ని సృష్టించింది, ఆ స్వప్న ప్రపంచంలో స్వప్న పురుషుణ్ణి సృష్టించింది, అన్ని నీలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు స్వప్న ప్రపంచం మొత్తం జాగ్రత్తలో ఉన్నటువంటి మనస్సులో ఉంటే మరి జాగ్రత్త ప్రపంచం మొత్తం ఎక్కడ ఉంటుంది? ఇది కూడా మనసులోనే ఉంది అని మనం ఒప్పుకోవాలి తప్పనిసరిగా. కాబట్టి నిద్ర నుంచి మేలుకోగానే స్వప్న జగత్తు మనోకల్పితమని తెలుస్తుంది. మరి ఇది మనోకల్పితమని ఎప్పుడు తెలుస్తుంది అని అంటే ఇందులో నుంచి మేలుకున్నప్పుడు తెలుస్తుంది. అంటే జాగ్రత్తలో నుంచి మేలుకున్నప్పుడు, మెలకువలో నుంచి మేలుకున్నప్పుడు. ఏమండి మెలకువల నుంచి మేలుకోవటం ఏమిటి? మళ్ళీ ఒక మాత్రం అంటే మనం జ్ఞానస్థితిలో ఉండటం, ఆత్మజ్ఞానస్థితిలో ఉండటం. ఆ జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు ఈ మొత్తం కూడా నాలోనే సృష్టించబడ్డది, ఈ చూచేవాడు నాలోనే ఉన్నాడు, చూడబడే ప్రపంచము నాలోనే ఉంది అని ఎప్పుడు అర్థమవుతారంటే ఆ జాగ్రత్త జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు అర్థమవుతుంది. కాబట్టి జగత్తు బయట ఉన్నట్టుగా అనిపించటమే కానీ నిజంగా బయట లేదు. ఈ విషయాన్ని బాగా విచారణ చేయాలి. విచారణ చేస్తేనే ఇది మనకి స్థిరపడుద్ది. అందుకని ఎవరు విచారణ చేయగలుగుతారు? సుధి, బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు విచారణ చేయగలుగుతారు. ఈ దృశ్య ప్రపంచాన్ని సృష్టిస్తున్నటువంటి మనస్సుని శుద్ధి చేయాలి. ఎట్లా? విచారణ ద్వారా, ఆత్మవిచారణ ద్వారా ఈ మనస్సును శుద్ధి చేయాలి. ప్రశాంతమైనటువంటి మనస్సుతో, సూక్ష్మమైనటువంటి బుద్ధితో మనం విచారణ చేయాలి. అలా విచారణ కనుక చేస్తే చెయ్యగా 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 ఈ ద్వైత ప్రపంచం ఏదైతే ఉందో అదృశ్యమైపోతుంది. అంతేగాని ఏ విచారణ చేయకుండా అజ్ఞానంలోనే ఉండి ఈ ప్రపంచం కనపడతా ఉంటే లేదండి అని బట్టి ఎట్లంటాం? కాబట్టి అలా అనడం అనుకోలేదు. కాబట్టి ఈ అద్వయమైనటువంటి ఆత్మయందు ఈ ప్రపంచాన్ని దర్శించేది మనం ఎప్పుడంటే మనం ఈ జాగ్రత్తల నుంచి మేలుకున్నప్పుడు, స్వప్నాల నుంచి మేలుకున్నప్పుడే కదా స్వప్న ప్రపంచం అంతా నా మనసులోనే ఉందని అనుకుంది. అలాగనే జాగ్రత్త ప్రపంచం కూడా నా మనసులో ఉందని ఎప్పుడు అనుకుంటామంటే ఈ జాగ్రత్తల నుంచి మేలుకున్నప్పుడు మాత్రమే అనుకుంటాం. అందుకని జాగ్రత్తల నుంచి మేలుకోవాలంటే, జ్ఞానస్థితిలోకి రావాలి అని అంటే నువ్వు బుద్ధిని శుద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం. కాబట్టి అటువంటి సందర్భంలో ఉండేదంతా కూడా ఆత్మయే. నువ్వు జ్ఞానస్థితిలో ఉంటే ఉండేదంతా ఆత్మ. ఇటువంటి ఆత్మస్థితి, ఇటువంటి స్వస్థితి కలగాలంటే విచారణ సాగాలి. ఎలా సాగాలి? ఈ ప్రపంచం ఒట్టి బూటకం, ఇది కనిపిస్తున్నా సరే సత్యం కాదు ఏమనుకోవాలి చూడండి. ఈ ప్రపంచం అంతా బూటకం, బూటకం అని ఊరికిన నోటితోటి బూటకం అంటాం కాదు, అది బూటకం అనేటువంటి భావాన్ని మనసులో చేయాలి. అలాగనే ఇది కనిపిస్తున్నా సరే నిజం కాదు, పాము మనకు కనిపిస్తున్నా కూడా అది నిజం కాదని మనకి లైట్ వచ్చిన తర్వాత తెలిసింది కదా. అదే ప్రకారంగా నిజంగా మనం భావించినా కష్టపడ్డా సుఖపడ్డా అన్నీ కళ్ళలో పడ్డాం, అవన్నీ నిజం కాదని తెలిందిగా మేల్కొన్న తర్వాత. కాబట్టి ఈ ప్రపంచాన్ని ఇప్పుడు మనం నిజమని అనుకుంటున్నా ఇది నిజం కాదు, ఇందులో ఉన్నటువంటి కష్టాలు సుఖాలు దుఃఖాలు భయాలు అన్నీ కూడా ఏవి కూడా నిజమైనటువంటివి కావు.
ఈ మనోబుద్ధులకి నేను వేరుగా ఉన్నా, వాటిని నేను తెలుసుకుంటా ఉన్నా, వాటిని చూసేటువంటి సాక్షిగా ఉన్నా. అలా వాటిని వేరుగా చూస్తూ అలా చూస్తున్నటువంటి నా పైన నేను దృష్టిని పెట్టాలి. ఇది ఫైనల్. ఇవన్నీ అబద్ధమైన పని, వీటన్నిటికీ వేరుగా ఉండి, వీటన్నిటికీ వేరుగా సాక్షిగా ఉండి, వాటిని అలా కేవలంగా సాక్షిగా చూస్తూ ఆ సాక్షిని ఎవరు అయినటువంటి నేనెవరిని అని ప్రశ్నించుకొని, ఆ సాక్షి అయినటువంటి నేను ఎవరో కాదు, నేను ఆత్మని, నేనే బ్రహ్మాన్ని అనేటువంటి ఆ స్థితికి రావాలి. ఇలా నేనే బ్రహ్మాన్ని అనేటువంటి దృఢ నిశ్చయం కలిగేంతవరకు శాస్త్ర శ్రవణ మన్నాలు కొనసాగాయి. ఏమండి శాస్త్రాన్ని నేను ఎంతకాలం వినాలండి? మొన్న ఊరు పోయి ఒక వారం రోజులు వినొచ్చానండి, సరిపోద్ది కదా? ఏం సరిపోద్ది? వారం రోజులు విన్నావు, వచ్చావు, ఆ విన్న రోజుల్లోనే నీకు అంతంత మాత్రం గుర్తొచ్చేది. ఇక వెంటనే అయిపోయిన తర్వాత ఇంకేం గుర్తొస్తుంది? మనకి ఇక్కడ కూడా తెలుసు, ప్రతిరోజు మనం ఏదో శాస్త్రాన్ని కనుక వింటూ ఉంటేనేమో అలా మనకి ఆ కనీసం వినేటప్పుడైనా ఆ లోపల ఉన్నటువంటి భావాలు మళ్ళీ బయటకు వస్తూ ఉంటాయి, అంతకుముందు నేర్చుకున్నటువంటివన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. అసలు ఏమి లేకుండా ఇంటి దగ్గర కూర్చున్నాం అనుకోండి, సీరియల్స్ చూస్తారా లేకపోతే సినిమాలు చూస్తారా లేకపోతే ఇంకా ఏ వ్యవహారంలోనో ఉండి కూర్చున్నాం అనుకోండి, అన్నీ అయ్యే ఉంటాయి, కానీ ఇది ఎందుకు వస్తుంది? కాబట్టి మనం విని మన యొక్క బుద్ధిలో నిక్షిప్తం చేసుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో మళ్ళీ ఈ శాస్త్రాన్ని వింటూ ఉన్నప్పుడే అవి మళ్ళీ గుర్తుకు వస్తూ ఉంటాయి. లేకపోతే ఎప్పుడు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశమే లేదు. అందువల్ల ఆత్మవిద్యని ప్రసాదించేటువంటి గురువు యొక్క కృపతో అజ్ఞానం నశించాలి. అజ్ఞానం నశించాలి అని అంటే గురువు కృప నీకు తప్పనిసరిగా అవసరం. గురువు అంటే ఆత్మజ్ఞానాన్ని బోధించేటువంటి గురువే గురువు. ఆత్మజ్ఞానాన్ని బోధించేటువంటి గురువునే సద్గురువు అని అంటారు. మిగిలినటువంటి జ్ఞానాలు బోధించేటువంటి గురువులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా గురువులే. మనకి చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు చెప్పినటువంటి వాళ్ళు గురువులే, మనకి ఏదైనా మంచి మాట చెప్పినటువంటి వాళ్ళు గురువులే. కానీ సద్గురువు ఎవరు అని అంటే ఆత్మజ్ఞానాన్ని బోధించేటువంటి గురువే సద్గురువు. ఇంకా చెప్పాలంటే ఉపనిషత్తుల్ని బోధించేటువంటి గురువే సద్గురువు. అదిగో అటువంటి గురువు యొక్క కృపతోటి మనలో ఉన్నటువంటి అజ్ఞానం పూర్తిగా నశిస్తే దాంతో ఈ జగత్ అంతా అదృశ్యమైపోతుంది. అందువల్ల ఈ జగత్ అదృశ్యమైపోవాలి, భ్రమ తొలగిపోవాలి. భ్రమ తొలిగితే భ్రమతో పాటు అజ్ఞానం కూడా తొలగిపోయింది, చీకటి తొలిగితే చీకటితో పాటుగా పాము అనేటువంటి భ్రమ కూడా తొలగిపోయింది. కాబట్టి అజ్ఞానం తొలగాల్సినటువంటి అవసరం ఉంది. అజ్ఞానం తొలగాలంటే గురుకృప కావాలి, గురుకృప కావాలంటే నిరంతరము కూడా శాస్త్ర శ్రవణం తప్పనిసరిగా చెయ్యాలి. ఈ ప్రకారంగా భ్రమాకల్పితమైనటువంటి బంధం నుంచి మనం ముక్తులం కావటం జరుగుతుంది. అప్పుడు స్వస్థితిలో మనం నిలిచిపోతాం, అంటే ఆత్మగా బ్రహ్మముగా మనని మనం తెలుసుకొని మనం అలా ఉండిపోవటం జరుగుతుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? భావాతీత స్థితిలో జరుగుతుంది. ఏ ఆలోచనలు కదలకుండా ఉన్నటువంటి స్థితిలో జరిగిపోతుంది, దాన్ని భావాతీత స్థితి అని. అప్పటిదాకా నేనేం చేయాలండి? నీ విచారణ సాగాలి, శాస్త్ర శ్రవణ మననాలు సాగిపోవాలి. శ్రవణ మన్నాలు రెండు ఇక్కడ జరిగిపోతూ ఉంటాయి, ఇంతటితో ఆగకూడదు. ఇది మనకు గట్టిపడాలి అంటే విచారణ సాగాలి. కాబట్టి నిరంతరము కూడా శాస్త్ర శ్రవణం, మననం, విచారణ ఈ మూడు సాగుతూ ఉంటాయి. ఈ మూడింటి ద్వారా గురు కృపని నువ్వు పొందాలి. ఆ గురు కృప ద్వారా నీలో ఉన్నటువంటి అజ్ఞానం నశించాలి. నీలో ఉన్నటువంటి అజ్ఞానం నశించినప్పుడు జగద్భ్రమ తొలగిపోతుంది. జగద్భ్రమ ఎప్పుడైతే తొలగిపోతుందో ఉన్న సత్యం అవగతమవుతుంది. పాము అనేటువంటి భ్రమ ఎప్పుడైతే తొలగిపోతుందో తాడు అనేటువంటి సత్యం మనకి తెలుస్తుంది. అలాగే జగత్తు అనేటువంటి భ్రమ ఎప్పుడైతే తొలగిపోతుందో ఈ జగత్తు భ్రమ తొలగడంతో అక్కడ ఆత్మ అనేటువంటిది ప్రత్యక్షం. ఇదే ఆత్మ సాక్షాత్కారం. కాబట్టి ఇలా ఆత్మని నువ్వు తెలుసుకొని ఆత్మగా ఉండాలంటే, బ్రహ్మముగా ఉండాలంటే, నీ విచారణ నిరంతరం సాగాలి అనంటే, నీ విచారణలో నువ్వు స్థిరపడిపోవాలి అనంటే, నీ స్వస్థితిలో నువ్వు నిలవాలి అనంటే, ఖచ్చితంగా ఈ ధ్యానానికి ముందు ఈ శాస్త్ర శ్రవణ మనన విచారణలన్నీ కూడా జరిగి ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం నీకు ఏర్పడిపోవాలి. ఆ అభిప్రాయం ద్వారానే ధ్యానంలో నువ్వు అటువంటి ఆ స్థితిని పొందుతావు, నీ స్వస్థితిని నువ్వు పొందుతావు. ఇటువంటి ఆత్మ విచారణ
ఆత్మ ధ్యానాల వల్ల అంతిమ ఫలితం మనకేమిటి, ఎటువంటి వాళ్ళకి శాంతి పరమశాంతి లభిస్తుంది. ఇప్పుడు మనం ప్రతిరోజు అనుకుంటాం మనకి ఏది ఎంత అనుకూలంగా లేకపోయినా అశాంతిగా ఫీల్ అయిపోతాం. మనకి పరమశాంతి కలగాలి. పరమశాంతి అంటే అశాంతి లేనటువంటి స్థితి కలగాలి. అది ఎట్లా కలుగుతుంది అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. మనం రేపు చెప్తాం.